வரலட்சுமி காரணி ஒரு அம்மா பேருந்து நிற்கிறோம் நான் அப்பா இப்போ வச்சுருவா போச்சு ஆ ஆட்ட தாக்கி கோடு கொண்டு அட்டு போட்டு பிரியாணி அண்ணி உண்மை ఇలాగే మీలో ఎవరైనా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకునే వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మీ తరపున మేము చేసి పెడతాం. మీలో ఎవరైనా జాయిన్ అయినా మాతో జాయిన్ చేసుకొని చేస్తాం. ఎవరైనా ఇస్తుంటారా నా వచ్చి ఇక్కడ వస్తుంటారా ఎవరైనా ఇవ్వడానికి? లేదన్నా ఒక 80 మంది పార్సల్ చేస్తాం. ఏమందంటే చికెన్ బిర్యానీ, రెండు వాటర్ ప్యాకెట్, పెరుగు పచ్చడి రైతా, ఒక అట్టిపండు, కోడిగుడ్డు. పెంకు తీయకుండా ఇస్తున్నాం, ఎందుకంటే పెంకు తీయకుండా ఇచ్చామంటే ఒకవేళ వాళ్ళు ఈవినింగ్ వరకు అయినా కూడా బాగుంటుందంట, గుడ్డు స్మెల్ గిల్ ఏం రాకుండా, అందుకని పెంకుతో అట్లా ఇచ్చేస్తున్నాము. ఇలా మనం ఒక 80 మందికి ఒక 80 మెంబర్స్కి మనం ఈరోజు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ఈరోజు ఫుడ్కి డొనేట్ చేసింది చీమకుర్తి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి డి భువన్ గారు. వాళ్ళ అమ్మ పేరు పైన ఒక 80 మందికి పంచాము. వాళ్ళ అమ్మగారు డి వరలక్ష్మి గారి పేరు పైన ఒక 80 మందికి ఫుడ్ పంచాము. పేద ప్రజలకి ఫుడ్ డొనేట్ చేసిన భువన్ గారికి చాలా థ్యాంక్స్. ఇలాగే చాలామంది ముందుకు రావాలని కోరుకుంటున్నాము. నీ పేరు చెప్పన్నా ఆడియన్స్కి తెలియదు. కుమార్ కుమార్ మాస్టర్. అన్నట్లు మర్చిపోకుండా మన నెల్లూరు కిచెన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలని కోరుకుంటున్నాము. నిజంగానే పెళ్లి రోజు ఈరోజు పాతి సంవత్సరాలు అయింది పెళ్లి. పెళ్లి రోజు సెలబ్రేషన్స్ ఇంటికాడ. ఆనియన్ తొక్కెందుకు వేస్తావు అంటే కొడుకులు పగిలిపోకుండా వేస్తారంట. అంటే ఉడికిపోయిందంటే పగిలిపోద్ది కదా, పగిలిపోకుండా వేసేటప్పుడు పగిలిపోయింది అంట. ఇప్పుడు కోడిగుడ్లు పెడుతున్నాం. మేము ఏమేం చేసి ఇస్తాం? ఆనియన్స్, టమోటా,
అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా, పెరుగు, సాల్ట్, పసుపు, ధనియాల పొడి, మిరపొడి, గరం మసాలా, 10 కిలో రైస్, 10 కిలో చికెన్. ఎలా ఉంది టేస్ట్? నీకు కారంగానే ఉంటుంది, తిన్న వాళ్ళకి బాగా కరెక్ట్గా ఉంటుంది, చాలా బాగా ఉడికింది, రైస్ కూడా బాగా పడుతుంది. బాస్మతి రైస్ మామూలు రైస్ మిక్సింగ్ చేశారు, సూపర్ ఉంది టేస్ట్ అయితే మాత్రం. ఎలా ఉందా? బాగుంది, సాఫ్ట్ బాగుంది. చికెన్ మాత్రం కారం లేదు. హలో దంబిని, కానీ ఒక 80 మెంబర్స్కి ఈసారి మా ఇంటి దగ్గర చేపిస్తున్నాము. మామూలు గుడ్డ తొక్కుంటారు కదా తీసేటప్పుడు, ఉల్లిపాయలు వేయడం వల్ల నీట్గా నీట్గా ఉలిచేటప్పుడు నీట్గా అసలు తొక్కోదు. ఇది అయిపోయిందా? గుడ్డు చెడిపోయినా తెలుస్తుంది. ప్లస్ ఏంటంటే గుడ్డు ఇది కాకుండా ఓకే, కుక్క కూడా బాగా వస్తుంది నీట్గా. కన్ను కన్ను ఉదయం నుంచి సామాన్లు ఏమన్నా అంతా 6 గంటలకు లేచి మొత్తం లేదండి, నేను ఫోన్ చేస్తా కానీ ఇంత లేదండి, మళ్ళీ 6 గంటలకు లేచాడంట. అంత సినిమా లేదు, ఉదయం నుంచి మొత్తం సరుకులు గిరికలు అన్ని తీసుకొచ్చి తీసుకొచ్చి నేను ఫోన్ చేస్తున్నాను లేచాడు. మెరుగు తీసుకొచ్చే గ్యాప్ లో ఇలా అది ఇది చేసి మొత్తం వీళ్ళ చేసినట్టుగా అరవింద ఫోన్ వచ్చాడు, గంగాధర నాకు కడిగాడు. గ్లౌజెస్ నీట్ గా వెళ్ళి ఇవ్వడానికి రెడీ అయిపోయాం. అలా నువ్వు వరలక్ష్మి గారి పేరు మీద వాళ్ళ అబ్బాయి వాళ్ళ గుర్తుగా వాళ్ళ గుర్తుగా అందరికి పంచుతున్నాం. వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ పేరు గుర్తుగా ఇచ్చారు భోజనం. అన్నం ఎంత? వరలక్ష్మి గారని వాళ్ళ అమ్మ పేరు మీద ఇచ్చాడు వాళ్ళ అబ్బాయి. ఇచ్చిన వచ్చినవా ఫోన్ చేసి? వాటర్ తాగుతూ కోడిగుడ్డు అట్టపొట్టు బిర్యానీ అన్నీ ఉన్నాయి. సరేనా? వరలక్ష్మి గారు కొడుకు ఇచ్చాడు, ఆయన వెళ్ళిపోయింది కొడుకు. భోజనం కూడా ఇవ్వాలి అన్న. బిర్యానీ గారు గుర్తుగా వాళ్ళ అబ్బాయి ఒక 80 మందికి ఫుడ్ పంచమన్నారు. నాన్ వెజ్ ఐటమ్స్ ఒక చికెన్ బిర్యానీ, ఒక బాయిల్డ్ ఎగ్, బనానా, వాటర్ ప్యాక్ ఒక 80 మందికి పార్సల్ చేసి పంచాము. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. అందరూ జాగ్రత్తగానే సేఫ్గా ఉన్నాము. గ్లౌజ్లో ఇప్పుడు తీసాం మేము, నేను మాత్రం దీన్ని ఇంటికి పోయిన తర్వాత తీసుకుంటాం. సాధించాడు.